మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మమ్మల్ని స్తోత్రములు. గతించిన కాలమంతా తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి మరొక దినాన్ని తండ్రి మాకు జత చేసి ఆ దినములో తండ్రి మీ మాటలు ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి మరి యొక్క అవకాశమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరిగి భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం తండ్రి మీ చిత్తం ఏదో తెలుసుకొని తండ్రి మీ చిత్తాన్ని తండ్రి భూమి మీద జరిగించలాగిన తండ్రి మాకు సహాయాన్ని దయచేయండి. చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలండి తండ్రి. మీ పిల్లల తండ్రి కేవలం విని మరిచిపోయి తమల తాము తండ్రి నిత్యాగ్ని కొండానికి జారిపోకుండా చూసుకునే భాగ్యాన్ని వారికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి నిన్న రాత్రి మానవ శరీర ఆకార నిర్మాణం వెనక దేవుడు ఎంత కష్టపడుతున్నాడు, ఈ శరీరం భూమి మీదకు వచ్చేటటువంటి ప్రతి మానవ జీవితానికి శరీరం అనేది ఇవ్వడానికి దేవుడికే సాక్షాత్తు 9 నెలల కష్టం అనేది దేవునికి ఉన్నట్టుగా మనం బైబిల్లో చూసామండి. ఇంత కష్టపడినటువంటి కన్న తండ్రి అయినటువంటి దేవుడు ఆ శరీరాన్ని మనకిచ్చి ఆయన ఏమని కోరిక కోరుతున్నాడో ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం గనక చూస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట దేవుడు చెబుతున్నారండి. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన. ఎలా ఉండాలంటమ్మా? పరిశుద్ధమును మొదటిది, రెండోది దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను అని అంటున్నాడండి. మానవ జీవితంలో రెండున్నాయి, ఒకటి శరీరము రెండోది ఆత్మ. శరీరము నడినెత్తి నుంచి అరికాలు వరకు కనిపించేది శరీరం. ఈ శరీరం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆత్మ అనేది ఒకటి ఉంది. ఇంతకు నువ్వు శరీరానివా ఆత్మవా? నా పేరు రవి. ఈ పేరు ఈ శరీరానికి పెట్టబడిందా? ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మకు పెట్టబడిందా? అమ్మా దేనికి పెట్టబడింది? శరీరానికి అని అనుకున్నామండి. మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతాను, ఒకవేళ నేనే చనిపోయాను అనుకోండి, చనిపోయిన వెంటనే మనం కామన్గా ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రో లేకపోతే ఒక ప్రధానమంత్రో లేకపోతే ఒక పెద్ద వ్యక్తితో చనిపోయిన వెంటనే చకచకచకచక వచ్చేస్తుంటారండి కారులో. ఏమండి, ఒక పోల్దండ తీసుకొస్తారు, పోల్దండ తీసుకొచ్చేసేసి పోల్దండ వేసేస్తారు. వేసిన తర్వాత ఏం చేస్తారు? మరలా వెంటనే ఇలా దండం పెట్టేస్తారు. ఎందుకు దండం పెడతారు? ఏదో ఒక భక్తి కోసం. దండం పెట్టి పక్కకు జరిగి ఒక మాట విచిత్రంగా అడుగుతున్నాండి, ఎప్పుడు పోయారండి ఈయన అని అడుగుతారండి. అవునా కదమ్మా? ఎప్పుడు పోయారండి అని అడుగుతాడు. ఎప్పుడు పోయారంటే వాళ్ళు ఏం చెబుతారు? నిన్న మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాడండి, నిన్న మధ్యాహ్నం సడన్గా పోయారండి అని అంటాడు. అవునా కదా? నిన్న మధ్యాహ్నమే పోయాడా? నిన్న మధ్యాహ్నం పోతే ఇప్పుడు కనపడేవాడు ఎవడం? ఇక్కడ ఆల్రెడీ పోల్దండ వేసుకుంది ఎవడం? బాగా అర్థం చేసుకోవాలి. నిన్న రాత్రే పోతే నిన్న రాత్రి పోయింది ఏంటది? ఆత్మ శరీరంలో నుంచి బయటికి తప్పుకుంది. ఒక్కసారి గనక ఆత్మ శరీరంలో నుంచి తప్పుకుంటే దాన్ని శరీరం అనరక అంటారమ్మా, దాన్ని శరీరం అనరు. దాన్ని ఏమంటారంటే శవం అంటారు. ఏమంటారు? డెడ్ బాడీ అని అంటారు. బాడీ వేరు డెడ్ బాడీ వేరు. ఆత్మ ఉన్నంత వరకే నువ్వు నీ అమ్మకు కావాలి,
నువ్వు మీ నాన్నకు కావాలి, నువ్వు మీ బంధువులకు కావాలి, నీ స్నేహితులకు కావాలి, నీ శత్రువుకు కూడా. ఎప్పుడో నీకు ఆత్మ అనేది శరీరంలో ఉంటేనే నువ్వు కావాలి. చివరికి దేవునికి నీ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే కావాలి. నీ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడే నువ్వు దయ్యానికి సాతానికి కూడా కావాలి, ప్రియమైన వారలారా. అందుకోసం దేవుడు ఇక్కడ ఏమంటున్నారంటే, మరలా ఒక్కసారి చదవండి ఆ మాట ఎంత బాగుంది. ఇప్పుడు రోమాపత్రిక 12 చదవబడినటువంటి మాట ఎంత చక్కగా ఉందంటే, ఈ ఆత్మ శరీరంలో నుంచి, ఆత్మ శరీరంలో నుంచి, ఏమండి ఇక్కడ ట్యూబ్ లైట్లు, లైట్లు ఉన్నాయండి. ఈ లైట్ వల్ల ఉపయోగం ఎప్పుడుంటో చెప్పండి. అందులోకి పవర్ వస్తే, అసలు కరెంటే రాదన్నారనుకోండి, అసలు పవర్ ఎప్పటికీ రాదన్నారనుకోండి, వాటి వల్ల ఉపయోగం ఏముంది? వేస్ట్ అవి, అవునా కాదా? కాబట్టి యేసుప్రభుల వారు తాను శరీరధారిగా బ్రతుకున్నటువంటి దినమాలలో ఆయన ఒక మాట అన్నారన్నమాట. ఏమన్నారంటే, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అని అన్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మ ఉంటేనే నోరు మాట్లాడగలిగింది, ఆత్మ ఉంటేనే కళ్ళు చూడగలుగుతాయి, ఆత్మ ఉంటేనే రక్తం పరుగు పెట్టగలుగుతుంది, ఆత్మ ఉంటేనే కాళ్ళు నడవగలుగుతాయి, చేతులు పనిచేయగలుగుతాయి, గుండెకు శ్వాస, శరీరంలో ఉన్న ప్రతి అవయవము పనిచేయాలి అని అంటే దీని లోపల ఏముండాలి? దీని లోపల ఖచ్చితంగా కూడా ఆత్మ ఉండాలి. దానినే మనం సజీవము అని అంటాం. ఏమంటాం దాన్ని? సజీవము అంటాడు. దేవుడు మిమ్మల్ని ఇంతకు, దేవుడికి మనం ఏమివ్వాలండి? ఇప్పుడు శరీరాన్ని ఇవ్వాలా, ఆత్మనివ్వాలా? మీరు బాగా ఆలోచించాలి. అమ్మా, మీకు శరీరాన్ని ఆయనే ఇచ్చేశాడు. మీకు శరీరాన్ని ఇచ్చింది ఎవరు? ఆయనే ఇచ్చి, మనకు శరీరాన్ని ఆయనే ఇచ్చి, ఆయన ఆత్మను ఆయనే ఇచ్చేశాడు, శరీరాన్ని ఆయనే ఇచ్చేశాడు. ఇంతకు మనం శరీరాన్ని ఆయనకి తిరిగి ఇవ్వాలా, లేకపోతే ఆత్మను తిరిగి ఇవ్వాలా? బాగా ఆలోచిస్తే రోమాపత్రిక 12 మొదటి వచనంలో గనక చూస్తే ఒక అద్భుతమైన మాట ఇప్పుడు చదవండి ఒకసారి, బాగా అర్థమవుతుంది. సహోదరులారా, పరిశుద్ధమును ఎలా ఉండాలంటమ్మా ఇచ్చేది? పరిశుద్ధమును, రెండోది దేవునికి అనుకూలమునైన. దేవునికి ఎలా ఉండాలది? అనుకూలంగా ఉండాలి. ఎప్పుడు అనుకూలంగా ఉంటుందంట దేవుడికి అని అంటే, అంటున్నారు అనుకూలమునైన సజీవ యాగముగా, సజీవ యాగముగా మీ ఆత్మలను అని రాయబడలేదండి బైబిల్లో. ఏమి రాయబడింది చూడండి, మీ శరీరములను ఏమండి, మీ శరీరములను ఏమంటున్నారు, ఆయనకు సమర్పించేసేయండి. ఏమి సమర్పించాలి? మనం శరీరాన్ని సమర్పించాలి. ఎప్పుడు సమర్పించాలి? సజీవ యాగంగా ఉన్నప్పుడు సమర్పించాలి. ఎలా సమర్పించాలి? దేవునికి అనుకూలమైన స్థితిలో సమర్పించాలి. ఎలా సమర్పించాలి? పరిశుద్ధంగా ఇవ్వాలి. మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడికి ఇస్తారండి. ఏమిస్తారు? ముష్టోళ్ళకి రూపాయే, దేవునికి రూపాయే. ముష్టోళ్ళ దగ్గర కూడా కామన్గా జేబులోకి చేయి పోయినప్పుడు ఎక్కడ పోద్ది? ఆటోమేటిక్గా పేపర్లన్నీ దాటి సిల్లర దగ్గరకు పోద్ది చెయ్యి, కరెక్టా కదా? ఏమండి, రోడ్డున్న భిక్షగాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏమవుద్ది అంటే జేబులో చేయి పోద్ది, నోట్లు తగులుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తారు? ఇంకా లోపలికి పోయి ఏమన్నా బిల్లలు దొరుకుతాయేమో అని చూస్తారు, కరెక్టా కదా? అది దొరికిన తర్వాత ఏం చేస్తారు? అది దేశపు ఇచ్చేస్తారు. ఇప్పుడు దేవుడి దగ్గరకు పోయిన తర్వాత కూడా అక్కడికి పోయిన వెంటనే ఏముంటుంది? ఏమండి, అక్కడికి పోయిన తర్వాత ఏముంటుంది? అప్పుడు కూడా అంతే అనమాట, సేమ్. అయినా నా గురించి నీకు తెలియదా దేవా, నువ్విచ్చినోట్లలో నీకు ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చిందని మళ్ళీ ఎదవ సాకులు ఒకటి ఏమండి ఇచ్చేస్తూ ఉంటుంటాం. నువ్వు నీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఏమా, నీ డబ్బులు కావాలని ఆయన అడుక్కోటానికి వచ్చింది? ఆయనే అన్నీ ఉన్నవాడు, ఆయన ఉన్నవాడైనటువంటి ఆయన నీకు అన్నీ దానం చేసిన తర్వాత నిన్నేమేమంటున్నాడు? శరీరాన్ని సజీవయాగంగా ఇవ్వండి అని అంటున్నాడండి. క్రైస్తవులకి ఇది అర్థం కాలేదు కాబట్టి శరీరాలను ఎప్పుడు ఇస్తారో తెలుసా? చర్చికి మోసుకొని వస్తారండి. ఎప్పుడు మోసుకొని వస్తారమ్మా? ఇంకోడు చచ్చిపోయిన తర్వాత పెట్లో పెట్టి అప్పుడు సంఘానికి తీసుకొస్తారు. అప్పుడు ప్రార్థన చేసి ఏమంటారు తెలుసా? పాస్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చేసి, ఓ ప్రభువా, మీ బిడ్డ, ఈ బిడ్డను చేర్చుకో అని అంటారండి. ఏ నువ్వు చేర్చుకో అనగానే ఎంత పెద్ద రికమెండేషనో. మళ్ళీ నీ రికమెండేషన్ ఉంటే కానీ ఆయన తీసుకోడా? ఏమంటే నీ రికమెండేషను ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి, ముఖ్యమంత్రి గారు
ఈ బిడ్డను మీరు చేర్చుకోండి మీ మంత్రి వర్గంలోకి అని అంటే ఏమంటాడో ఒక్క తను అంటాడు అసలు. అవునా కదా? ఆఫ్టర్ ఆల్ ముఖ్యమంత్రి అని మాట్లాడు, ముఖ్యమంత్రి దాకా ఎందుకు? మీ పక్క లైన్లోనే ఒక అధికారి దగ్గరికి పోయి మాట్లాడు, వాళ్ళే నీ మాటనరో. సర్వలోకాలను ఏలే చక్రవర్తి ఆయన నీ మాట వినాలి అని అంటే అసలు ముందు ఎవరితో మాట్లాడుతున్నావో మనకు తెలియాలి కదండి, ఏం మాట్లాడుతున్నామో తెలియాలి కదండి. అంటే మనం చేర్చుకో అనగానే పరలోకం అనేది అంత సులువుగా వచ్చేదా? బాగా ఆలోచించాలి ప్రియమైన వారలారా. అంత సులువుగా వచ్చేదా? అంత సులువుగా వస్తే యేసు ప్రభు ఎందుకండి ఇంత కష్టపడాలి? పరలోకం విలువ ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి తెలియలేదు. ఏమివ్వాలో దేవుడికి ఇంతవరకు తెలియలేదు ప్రియమైన వారలారా. ఎలా ఇవ్వాలో, ఏమివ్వాలో, ఎందుకు ఇవ్వాలో అనేది తెలియలేదు. కాబట్టి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏదో వాళ్ళకి నచ్చింది ఏమండి, కోడిగుడ్డు ఇస్తాడు. కోడిగుడ్లు చాలా పల్లెల్లో ఇస్తుంటుంటారు. వాళ్ళ ఇంట్లోని కోడి కనుకుంటే ఫస్ట్ గుడ్డు ఎవరికంట? దేవుడికే. వెరీ గుడ్. ఏమంటారు ఇంకా, ఇంకా దేవుడికి ఇచ్చే చూడండి ఇంకేం చేస్తుంటుంటారు, అన్నీ ఇచ్చేస్తుంటుంటారు. కొన్నిసార్లు ఏం చేస్తుంటారు మనోళ్ళు, శుభ్రంగా తలనీలాలు చేసి, ఏమంటే తలనీలాలు అని అంటారు, మంచి మంచి చక్కని పేరు. అమ్మా ఏంటిది తలనీలాలు అంటే తెలుసు కదమ్మా మీకు అందరికీ. తలనీలాలు ఏం చేస్తారు, దేవుడికి నేను అర్పించేసుకుంటున్నా అంటారు. ఏమంటే పుట్టినరోజుకి మీ ఫ్రెండ్కో లేకపోతే మీ మీ పైన ఉన్న ఆఫీసర్కో ఎవరికైనా సరే శుభ్రంగా తలనీలాలన్నీ చేయించి తీసి ఒక బాక్స్లో పెట్టి ఒక ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో తీసుకుపోయి తీసుకోండి నా గిఫ్ట్ అని అన్నారనుకోండి, ఏమని అడుగుతాడండి? ఏమని అడుగుతాడు? లోపల ఏముందరా అని అడుగుతాడు. ఏమంటారు, నా తల వెంట్రుకలండి అని అంటే ఏం చేస్తాడు? మళ్ళీ తీసుకుంటాడా? తీసుకోకపోగా నిన్ను ఒక్క తను అంటాడు, మళ్ళీ ఇంకా ఇంకొకసారి మళ్ళీ ఆ ఏరియాలో నువ్వు ఉండవు. అవునా కదా? అంటే నీకు పనికిరానివన్నీ ఆయనకి ఇచ్చేస్తా ఉన్నావు, నీకు పనికిరానివే ఆయనకి ఇచ్చేస్తా ఉన్నావు, కానీ శ్రేష్టమైనది ఏంటో ఆయన ఏమడిగాడో మర్చిపోయారండి. ఆయన అడుగుతున్నాడు ఈ రాత్రి, ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ, మాటలు వింటున్నటువంటి అందరినీ దేవుడు అడుగుతూ ఉన్నాడు, మీ శరీరములను సజీవయాగముగా, మీ శరీరములను సజీవయాగముగా నాకివ్వండి, నాకివ్వండి. దానితో నాకు ఒక పని ఉంది, దానితో నాకు పని ఉంది. మీరు బ్రతికున్నప్పుడు నాకివ్వాలి. మీకు ఇవ్వబడినటువంటి అవయవాలలో ఒక పని ఉంది. మీకు కళ్ళు ఇచ్చాను అంటే కళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. కాళ్ళు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి, చేతులు లేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రియమైన వారలారా. కనీసం మాట రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నీ కాళ్ళు చక్కగా ఉన్నాయి, చేతులు చక్కగా ఉంది, ఆరోగ్యం చక్కగా ఉంది, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు నీకు దేవుడు? అవయవాలను సక్రమంగా నిర్మించి ప్రతిదీ ఏ లోపం లేకుండా నీ చేతికి ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడైనా ఆలోచించారా అంటే దేవుడికి పని ఉంది దానితోనే. నువ్వు ఆయన పని చేయటం కోసం, ప్రతి పనికి ఒక పనిముట్టు అవసరం, అవసరమా లేదా? ప్రతి పనికి ఒక పనిముట్టు అవసరం. ఇప్పుడు దేవుని పని జరగటం కోసం ఒక వెపన్, ఒక సాధనం అవసరం. ఆ సాధనమే సజీవయాగంగా, పరిశుద్ధంగా, నిర్దోషంగా, ఆత్మగా ఉన్నటువంటి నీకు, ఆత్మగా ఉన్న నీకు ఆ శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరం ఇచ్చిన తరువాత ఆ శరీరం లోపల ఆయన ఉండాలి అని అనుకుంటున్నాడండి. కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము 13వ వచనం నుంచి ఏమన్నాడు? భోజన పదార్థములు కడుపునకు, కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. అమ్మా రోజు మనం మాట్లాడుకునే మాటలే దేవుడు రాయించారు. ఏమంటారు మరల చదవండి అన్నమాట, భోజన పదార్థాలు ఫుల్గా వేసేస్తున్నారు. నిన్న చెప్పాను కదా, ఏమంటే ఉడికి ఉడకకుండా నమిలి నవలకుండా లోపల వేసేస్తున్నారు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ భోజన పదార్థాలు కడుపు కోసం, కడుపు భోజన పదార్థాల కోసం. కోటి విద్యలు చెప్పాలా? కోటి విద్యలు కోటి కోసమేనా? ఏంటి, ఏం చేసినా నువ్వు ముఖ్యమంత్రి పదవి చేసినా ఆ కూటి కోసమే, నువ్వు అడుక్కున్నా ఆ కూటి కోసమే, భూమి మీద బ్రతికే ఏ పని చేసినా కోటి విద్యలు అంట, కోటి విద్యలు. దేవుడు అంటున్నాడు, ఒరే నిన్ను కూటి కోసం కాదురా పంపించింది, కడుపు అంతా తిని ఇలా బలిసి చచ్చిపోవడానికి కాదురా నాన్న నేను పంపించింది, నీతో ఒక పని ఉంది. ఏమని అంటున్నారండి, భోజన పదార్థములు కడుపునకు,
కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి, దేవుడు దానిని వాటిని నాశనము చేయను. రెండింటిని కట్ చేస్తానన్నాడండి, ఇటు భోజనం ఉండదు అటు కడుపు ఉండదు, రెండింటిని వేసేస్తానన్నాడు. ఎందుకు? అసలు ఎందుకు ఇచ్చాడో నీకు అర్థం కావాలి అని దేవుడు అంటున్నాడండి. మంచి మాట అంటున్నారు ప్రియమైన వారు, చక్కనైనటువంటి మాట. ఆ మాట చూడండి ఎంత చక్కగా చెబుతున్నారో దేవుడు. దేహము జారత్వము నిమిత్తము కాదు, జారత్వము నిమిత్తము కాదు. చక్కగా ఉన్నావని 10 మంది అబ్బాయిలను వెనక తిప్పుకుంటావా? లేకపోతే చక్కగా ఉన్నావని 10 మంది అమ్మాయిలను మోసం చేస్తావా? నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటే ఆయన ఎందుకు ఇచ్చాడు నీకు? నీకు ఎందుకు ఇచ్చాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు ఇచ్చాడు? డిగ్నిటీ కోసం చేతులు ఒక సిగరెట్ట, లోపల దేవుడు చేసిన అవయవాలు పాడైపోతున్నాయి. నువ్వు చేసిందో మీ అమ్మ చేసిందో మీ నాన్న చేసిందో కాదు, దేవుడు చేసిన అవయవాలు పాడైపోతున్నాయి. నీ ఇష్టం వచ్చినట్టుగా తాగేస్తున్నావు, కంట్రోల్ లేకుండా తాగేస్తున్నావు. ఎవరి చేతి పనిని పాడు చేయడానికి? కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ప్రేమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే బ్రతుకు పరమార్థం తెలియలేదండి. దేవుడు ఇచ్చినటువంటి ఎవరినో ప్రేమించా అంటది, ఒక అమ్మాయి ఎవరినో ప్రేమించా అంటది. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న దగ్గరకు వచ్చి నాకు పెళ్ళంటూ చేస్తే వాడితోనే చెయ్యి, లేకపోతే నేను ఇంకెవ్వడిని చేసుకోను, పెళ్లి చేస్తావా నన్ను చావమంటావా అని చేతిలో బ్లేడ్లు తీసుకుని కోసుకుంటా ఉంటుందండి. ఎవరైనా కనుక ఆపి చూడండి ఏమంటారు చాలామంది, మీరు కూడా చాలామందిని చూసి ఉంటారు. ఏమంటే చాలామందిని చూసి ఉంటారు, మీ మధ్యలో ఎవరైనా అలా చేశారేమో ఏమా, వాళ్ళ దగ్గరకు పోయి కనుక ఎందుకే కోసుకుంటున్నావు చేతులు అని అంటే ఏమంటుంది, నా చెయ్యి నా ఇష్టం, నీ చెయ్య, నీకు చెయ్యి దేవుడిస్తే వచ్చింది, నీ చెయ్యల్లా అయింది అది. నువ్వేమైనా చేసావా దాన్ని? ఏమన్నా సరే మీ అమ్మ చేసిందే, నువ్వు చేసావా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు చేశారా? ఆయన కష్టపడ్డాడు 9 నెలలు, 9 నెలలు ఆయన కష్టపడ్డాడు. ఆయన కష్టపడ్డటువంటి ఆయన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము ఆయన చిత్త ప్రకారం జరిగింది, ఆయన పనిలో వాడబడటం కోసం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పనిలో వాడబడటం కోసం. ఒక నోరు, ఇదిగో ఇంతకుముందు చక్కగా చెల్లెళ్ళ పాట పాడారు, అక్కడ నుంచి చాలా దూరం నుంచి వింటూ ఉన్నప్పుడు చాలా చక్కగా అనిపించిందండి స్వరం. వెరీ గుడ్ అంత చక్కగా వంతుని వాడండి. ఏమండి, క్రైస్తవులు దేనికోసం వాడాలి? దేవుణ్ణి స్తుతించడంలో వాడాలి, దేవుణ్ణి కీర్తించడంలో వాడాలి నోరుని. కాళ్ళు ఎలా ఉండాలి? కాళ్ళు దేవుని పని కోసం పరుగులెత్తాలి, చేతులు దేవుని పనిలో ఉండాలి, శరీరంలో ఉన్న ప్రతి అవయవము దేవుని పని కోసం ఉండాలి. అందుకోసమే దేవుడిచ్చాడు ప్రియమైన వారలారా. కానీ ఈరోజు ప్రపంచం మరిచిపోయి ఏమనుకుంటుందో తెలుసా? ఆరోగ్యం ఉన్నంతసేపు కష్టపడుతున్నారు, ఏదో సంపాదించాలనుకుంటున్నారు. ఆ సచ్చే వరకు కూడా ఏదో సంపాదించి భోజన పదార్థాలు సంవత్సరాల తరబడి వెనకేసుకుంటున్నారు. అది తినటానికి వెనకొన్నా కూడా ఈడు లేకుండా పోతున్నాడు. దేవుడు అన్నాడు, భోజన పదార్థములు కడుపు కొరకు, కడుపు భోజన పదార్థముల కొరకు నియమింపబడి ఉన్నాయి, రెండింటిని నాశనం చేస్తాను అని అన్నాడు. అని మీకు ఇవ్వబడినటువంటి దేహము జారత్వము నిమిత్తము కాదు, ప్రభువు నిమిత్తమే, దేవుని పని కోసమే నీకు ఈ శరీరం ఇవ్వబడింది. దేవుని పని కోసమే ఈ శరీరం నీకు ఇవ్వబడింది. ఈ సంగతి ఎంతమందికి తెలుసు అండి ఈరోజు? ఎంతమందికి తెలుసు? ఏమండి, దేవుడి పని అని అంటే ఈరోజు చాలామందికి అసహ్యం అండి. దేవుని పని అంటే కామన్గా ఉద్యోగానికి అర్హత ఉందా? ఎంతవరకు ఎప్పుడు చేయాలి చెప్పండి? ఆర్మీలోకి ఉద్యోగానికి పోవాలంటే దానికి 60 సంవత్సరాలు అండి, మంచి అనుభవం కలిగి ఉన్నాడు అండి, చూడండి ఎంత చక్కగా ఉన్నాడో, కాలు తీసి కాలేయలేకపోతున్నాడు మనసులో నుంచి. మీ ఆర్మీలో చేర్చుకోండి అంటే ఎవడని చేర్చుకుంటాడు ముసలండి? ఎవడో చేర్చుకోడు. చేర్చుకుంటాడమ్మా? ఎవరో చేర్చుకోరు. ఎందుకంటే ఆల్రెడీ వయసు ఉడికిపోయింది, అతను అవసరం లేదు. పోలీస్ జాబ్కి అవసరం లేదు. ఎవండి, మీరు బాగా గమనించాలి. పెళ్లి చేసుకుందామనంటే ముసలోడు చూసామమ్మ మీసాలు తెల్లబడ్డాయి, కూరలు తిరిగి ఉన్నాయి, మీసాలు చేసుకోరాదమ్మా అంటే ఏమంటుంది, వద్దు. ఎవరు కావాలి నాకు? యవ్వనంలో ఉన్నవాడు కావాలి. అన్నిటికీ యవనస్సులు కావాలి. దేవుని పని అనగానే ఇప్పుడు కుదరదు మాకు. ఎప్పుడు వస్తాం? రిటైర్మెంట్ తర్వాత. రిటైర్మెంట్ అంటే ఏంటమ్మా? వాడు ఆల్రెడీ గవర్నమెంట్ నిన్ను వాడుకొని ఇక నువ్వు పనికిరావు పోరాని ఒక తన్ను అక్కడ తంటే వాడికే పనికిరాని, నువ్వు దేవుడికి పనికొస్తావా? అప్పుడా నువ్వు దేవు సేవ చేసేది? అప్పుడు చేస్తే నువ్వు చేయగలుగుతావా? బాగా ఆలోచించండి ప్రియమైన వారారా. ఏమండి, భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలంలోని యవ్వన ప్రాయంలోనే చెయ్యాలి ప్రియమైన దేవుని పిల్లలారా. యవ్వన ప్రాయం అనేది, యవ్వన ప్రాయం ఎందుకు ఇవ్వబడిందండి? అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి,
కడుపు నిండా తినగలుగుతారో, చక్కగా అరగగలిగేది అప్పుడే. వయసు అయిపోతున్న కొలది, ఆహారం తగ్గిపోద్ది, మందులు పెరిగిపోతాయి ప్రేమైన వాళ్ళ, అప్పుడు దేవుడి పని మనం చేయలేమండి. దేవుడి పని చేయాలి అంటే యవ్వన ప్రాయమే కరెక్ట్. కాబట్టి ఆ సమయంలోనే దేవుని కోసం పని చేయాలి. అందుకోసమే దేహాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ దేహం గురించి అంటున్నాడు, మీ దేహములు, ఆ మాట తర్వాత చూడండి 15వ వచనంలోని, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అని అన్నాడు. అని 19వ వచనంలో చూడండి, 19వ వచనంలో ఎంత మంచి మాట అన్నాడు. 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మీలో ఉన్నట్టు మీ దేహాన్ని ఎందుకు ఇచ్చాడంట దేవుడు? పరిశుద్ధాత్మకు ఆలయంగా ఇచ్చాడంట అండి. పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉన్నాడండి. అంటే దేవాలయం ఏదన్నమాట? దేవాలయం ఏది అని అంటే సజీవమైన దేవాలయం మనకివ్వబడిన ఈ దేహమే ప్రియమైన దేవుని పిల్లల. ఈ దేహమే సజీవమైనటువంటి దేవాలయం. దేవాలయంలో ఇద్దరు ఉండాలండి ఎప్పటికైనా సరే. ఎవరెవరు ఉండాలి చెప్పండమ్మా? దేవాలయంలో ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. ఆ దేవాలయంలో మొదటిది దేవుడు ఉండాలి. రెండోది అమ్మా, రెండోది ఎవరు ఉండాలి? ఆ దేవుణ్ణి పూజించే పూజారి ఉండాలి. కరెక్టా కాదు? వీళ్ళిద్దరు లేకపోతే ఇక వేస్ట్. వీళ్ళిద్దరు ఉండాలి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీకివ్వబడినటువంటి ఈ దేహము, ఇది జీవం కలిగినటువంటి దేవుని ఆలయం. ఇది జీవం కలిగినటువంటి దేవుని ఆలయం. దీని ఓనర్ ఎవరు చెప్పండి? మీరే అనుకుంటున్నారా? దీని ఓనర్ ఎవరు? దీని ఓనర్ దేవుడు. ఒకసారి మీ చేయి పెట్టుకొని చెప్పండి, దీని ఓనర్ ఎవరు? దేవుడు. దీని ఓనర్ దేవుడు. ఇప్పుడు ఓనర్ లోపల ఉండాలి, లోపల ఉండాలి. ఆ ఓనర్ ఇంట్లోని మనం అప్పుడప్పుడు రెంట్కి తీసుకుంటామండి, రెంట్కి తీసుకుంటాం. రెంట్కి తీసుకునేటప్పుడు ఒక మేకు కొట్టి చూడండి, మేకు కొట్టిన అమ్మంటే ఏం చేస్తాడు ఓనరు? యార, నీ ఇష్టం వచ్చినట్టుగా మేకులు కొట్టేస్తున్నావు, ఇక పొరపాటును కూడా నువ్వు ఉండటానికి లేదు, గెటౌట్ అని అనగానే వెళ్ళిపోవాలండి. అంతే కదా? ఒకసారి రెంట్కి వచ్చినోడు ఏమండి, బుద్ధిగా ఉండాలి, చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వాడుకున్న తర్వాత ఎలాగైతే ఓనర్ని చేతికిచ్చాడో అలా తిరిగి మరలా తిరిగి అతనికి ఇవ్వాలి. లేకపోతే ఏం చేస్తాడు? నువ్వు ఇచ్చిన అడ్వాన్సులు కట్ చేసేస్తాడు మొత్తం. దేవుడు కూడా ఈ దేహాన్ని నీ చేతికి ఇచ్చేసాడు. నువ్వు ఎలా వాడుతున్నావు? ఎలా వాడుతున్నావు? నీ ఇష్టానుసారంగా వాడి, నీ ఇష్టానుసారంగా తాగి తిరిగి వ్యభిచరించి పాపం చేసి, ఇది ఎవరికి పనికిరాని ఆ స్థితిలో దేవునికి ఇస్తే దేవునికి ఉపయోగం ఏముంది ప్రియమైన దేవుని పిల్లలారా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఇస్తే ఏమండి ఉపయోగం? ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వాలి, దాన్ని పాడు చేసేట. మనం కూడా రెంట్కే ఉంటాం కొద్ది రోజులే. కాకపోతే ఆ ఇంటికి రెంట్ కడుతున్నాం, ఈ ఇంటికి రెంట్ కట్టడం లేదు. ఏదో ఒక రోజున బయటికి పోవాల్సిందే, ఏదో ఒక రోజున ఈ దేహంలో నుంచి బయటికి పోవాల్సిందే ప్రియమైన వారలారా. దేహంలో నుంచి ఆత్మ ఉన్నంత వరకే, దేహంలో ఆత్మ ఉన్నంత వరకే అందరికీ అవసరము. ఈ దేహంలో నుంచి ఆత్మ ఒక్కసారి కనుక వెళ్ళిపోతే ఇది కేవలం నిష్ప్రయోజనం అని అన్నాడు. దేవుని పనిలో వాడేటటువంటి ఈ శరీరాన్ని వాడాలి అని దేవుడు పంపించాడు. ఇంతకు ఇంత కష్టపడినటువంటి దేవుడు ఈ రక్త మాంసములను గురించి ఏమైనా పరలోకం తీసుకుపోవాలన్న ఆశ ఉందా అని అంటే, కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చూడండి ప్రియమైన వారలారా. 50వ వచనం, సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములో అంటే బాడీ, శరీరం, ఈ అవయవాలు, రక్త మాంసములో దేవుని రాజ్యమును దొరికిందమ్మా. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం, సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములో, ఏమండి మనలో ఏముంది? రక్తం, మాంసం, ఇవంతా ఉందండి. ఈ రక్త మాంసాలు ఇవే. నిన్న రాత్రి మనం నేర్చుకున్నాం కదండి, చక్కనైనటువంటి గట్టి ఎముకలను, ఎముకల పైన మాంసమును, ఆ తర్వాత నరములను సంధించి చర్మముతో దాన్ని కప్పి దాన్ని చక్కగా ఆయన పెయింట్ వేసి నీ చేతికి ఇచ్చేసాడు. నువ్వేం చేస్తున్నావు? దానికి మరొకసారి పెయింట్ వేసి దీన్ని పాడు చేస్తావు. ఏమండి, ఈ దేహాన్ని దేవుడు, దేహాన్ని ఇచ్చిన తర్వాత ఆ రక్త మాంసముల గురించి దేవుడు అంటున్నాడు, ఈ రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొంటయా కొనవా? స్వతంత్రించు కొనవు. మరి అలాంటప్పుడు ఇది వేస్టేనా? మీరు బాగా గమనించాలి, ఇది వేస్టేనా? రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునకపోతే ఈ మాంసము, ఈ ఎముకల గూడు,
ఈ నరములతో సంధించబడినటువంటి ఈ కట్టడం మొత్తం వృధాన, ఇది వేస్ట్ అని అంటే ప్రపంచంలో అందరూ కూడా ఇది వేస్ట్ అనుకున్నారు. అందుకోసమే శ్మశానం దాకా తీసుకుపోయి దాన్ని పడవేస్తూ ఉన్నారు. కానీ ప్రపంచానికి ఒక మెరుపు, ప్రపంచానికి ఒక గొప్ప సంగతులను తెలియజెప్పడం కోసమే ఒక మహానుభావుడు భూమి మీదకి వచ్చాడు. ప్రేమైన వార్లర్, ఒక మహానుభావుడు భూమి మీదకి వచ్చేసాడు. భూమి మీదకి వచ్చి ఇదే రక్త మాంసములతో వచ్చాడు. ఈ రక్త మాంసములలో వచ్చినటువంటి మహానుభావుడు సిలువ పైన తన రక్తాన్ని కార్చి, తన రక్తాన్ని కార్చి ముళ్ళ కిరీటాన్ని తలపైన పెట్టుకొని మన కోసం తన రక్తం అంతా కూడా, ప్రతి చుక్క మన కోసం, చివరి రక్తపు బిందువు మన కోసం చిందించినటువంటి నిజమైన నాయకుడు ఆ మహానుభావుడు. రక్తాన్ని చిందించి తాను శరీర రక్త మాంసములు కూడా ఏమైపోయినాయి, అవి కూడా మరణమైపోయినాయి. మరణమైపోయినటువంటి ఈ దేహం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, సమాధిలోనికి. అది కూడా వెళ్ళిపోయింది సమాధిలోనికి. వెళ్ళిన తరువాత, సమాధిలోనికి వెళ్ళిన తరువాత అది సజీవంగా బయటకు వచ్చింది. అది ఎలా వచ్చేసింది, అది లోపల కుళ్ళిపోలేదు. మనలాగా మన అమ్మ నాన్నలు, ఎంతోమంది మన బంధువులు ఎందరో చనిపోయి వాళ్ళ శరీరాలు కుళ్ళిపోయినాయి. ఎముకల గూడు కూడా ఇప్పటి వరకు కూడా కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కనీసం ఎముకల గూడు కూడా కనపడటం లేదు. ఇప్పుడు కరెక్టా కదండి, కనపడటం లేదు. మరి ఈ దేహాలేమో కుళ్ళిపోతూ ఉన్నాయి, ఆ దేహమేమో అది మాత్రం కుళ్ళిపోకుండా వచ్చేసింది. అంటే మరి దానికి ఒక రో దానికి ఒక ప్రత్యేకత ఇచ్చేసాడు దేవుడు. ఈ శరీరాలను విడిచిపెట్టాడా, వీటి వెనక దేవునికి ఏమైనా ఆలోచన ఉందా అని జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రేమైన వారలరా, ఒక అద్భుతమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడండి. అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ శరీరాన్ని నీకిచ్చి ఆ శరీరాన్ని తిరిగి ఆయన ఇవ్వమంటున్నాడు అని అంటే, దీనికి మించినది మరొకటి నీకు ఏదో ఇవ్వబోతున్నాడు అనమాట. దీనికి మించినది ఏదో మరొకటి నీకు ఇవ్వబోతున్నాడు అనమాట. అంటే అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే, మన పిల్లలకి డబ్బులు ఇస్తామండి, అవునండి. లేకపోతే ఒక బాక్స్ నిండా స్వీట్లు తీసుకొస్తుంది అమ్మ నాన్నగాని. తీసుకొని వచ్చేసి ఏం చేస్తారు, ఏం చేస్తారండి, పిల్లలకి ఇచ్చేస్తారు, నానా బాక్స్ తీసుకో అని అంటారు. తీసుకొని వాళ్ళు తింటూ ఉన్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఏం చేస్తారంటే, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తారని, అమ్మ కొంచెం పెట్టవా అని అడుగుతారు. అడుగుతారు. అడిగినప్పుడు ఆ బిడ్డ కనుక పెట్టబోతే ఏం చేస్తారు, ఆ బిడ్డ కనుక ఇదిగో అమ్మ అని పెట్టబోతే ఏం చేస్తారు, మరలా దాన్ని తీసి ఆ బిడ్డ నోట్లోనే పెట్టి నా తల్లి నువ్వు బంగారు తల్లి చక్కగా తినమ్మా అని అంటాం కదండి. అప్పుడప్పుడు పిల్లలు దాచుకున్నటువంటి పైసలు ఉంటుంటాయి మన ఇళ్లలోనే, పిల్లలు దాచుకున్నటువంటి పైసలు ఉంటుంటాయి. ఆ పైసలు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, తల్లులు తండ్రులు ఏదన్నా కష్టం వచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే, నానా ఇదిగో నేను మరి బస్సుకు వెళ్ళాలి, టిక్కెట్కి చిల్లర లేకపోతే ఆయన తిరిగి ఇవ్వడం, కాబట్టి ఇవి నాకు ఇవ్వు అని అంటే, అప్పుడు పిల్లలతో ఒక మాట చెబుతారండి, ఇదిగో నువ్వు గనక ఈ చిల్లర ఇచ్చావనుకో నీకు పెద్ద నోటు ఇచ్చేస్తాను, నీకు ఏమంటావు పెద్ద నోటు ఇచ్చేస్తాను అని అంటాడు. ఇప్పుడు అలాంటిది దేవుడు ఏమంటున్నాడంటే, సజీవ యాగంగా మీ శరీరములను నాకు అనుకూలమైన పరిశుద్ధమైన స్థితిలోనే నాకు ఇవ్వండి. ఒకవేళ నాకిస్తే వాటికి మరి ఏదో గొప్పది మనకివ్వబోతూ ఉన్నాడన్నమాట. ఇవ్వబోతున్నాడు అంటే మరణం తరువాత, మరణానికి ముందు శరీరాన్ని సజీవ యాగంగా ఆయన పనికి సమర్పించాలి. సమర్పించిన తర్వాత మరణం అనేది ప్రతి మనిషికి తప్పనిసరిగా రావాల్సిందే. వచ్చిందా రాలేదా? చివరికి యేసు ప్రభుల వారికి కూడా రక్తం మాంసములు మరణించాయి. భూమి మీద ప్రతి మనిషి మరణించాల్సిందే. ఈ మరణం తరువాత మనిషికి ఒక బ్రతుకు ఉంటుందా ఉండదా అమ్మా చెప్పాల, ఉంటుందా ఉండదా, ఉంటుందా ఉండదా అని అంటే, చాలామంది ఏమనుకున్నారంటే, ఇక మనిషి మరణం తర్వాత బ్రతుకు ఉండదండి అని అనుకున్నారండి. బ్రతుకు ఉండదండి అని అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచానికి మహాజ్ఞాన సంగతులు అర్థం చేయించడం కోసం మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద ఒక శరీరధారిగా వచ్చాడు. యేసు ప్రభుల వారు కూడా ఇదే శరీరం, ఎలాంటి శరీరంతోనే ఈ భూమి మీదకు వచ్చి మరణించిన తరువాత ఆ గది మేడలు, మేడ గదిలోని ఉన్నటువంటి శిష్యులందరూ కూడా కూర్చున్నప్పుడు, కూర్చున్న తరువాత తలుపులు అన్నీ మూసివేయగానే వారి మధ్యలోనికి వచ్చేసాడండి. ఆయన శరీరం లేచింది. ఆ లేవబడినటువంటి ఆ శరీరం, మరణం తరువాత లేచినటువంటి ఆ శరీరం, దీనినే క్రైస్తవ ప్రపంచం మహిమా శరీరం అని అంటామండి. ఏమంటాం దాన్ని, మహిమా శరీరం.
ఈ మహిమా శరీరం అనేది ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికైనా చెప్పామనుకోండి, చెబితే వాళ్ళు ఏమంటారంటే, ఏమండి మనిషి మరణం తరువాత మరొక బ్రతుకు ఎక్కడుంటుందండి? ఏదో మీరు నిజంగా ఆయన నమ్మారు కాబట్టి, మీరు ఏదో ఆయనను మీరు నమ్ముతున్నారు కాబట్టి అందువలన మీరు ఆ మాటలు నమ్ముతున్నారు, కానీ నిజంగా అసలు మనిషి మరణించిన తరువాత బ్రతుకు ఉంటుంది అని ఎవరు కూడా అంగీకరించడం లేదు. ప్రియమైన వారలారా, ఈరోజు కొన్ని అద్భుతమైన సాక్ష్యాలు మీ కళ్ళ ముందు నేను ఉంచుతానండి. కొన్ని అద్భుతమైనటువంటి సాక్ష్యాలు, మనిషి మరణం తర్వాత ఖచ్చితంగా బ్రతుకు ఉంటుందా? బ్రతుకు ఖచ్చితంగా ఉంటుంది అని నేను నిరూపించగలిగితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని పనిలో చాలా శ్రద్ధగా వెళ్ళాలండి. యేసుక్రీస్తు లేచారు అని అంటే ఇది ఒక మతపరంగా ఆలోచిస్తూ ఉన్నారు, కానీ అసలు ఒక మనిషి మరణం తరువాత అనేకమైనటువంటి సాక్ష్యాలను దేవుడు ఈ లోకంలో ఉంచేశాడు. ప్రియమైన వారలారు, దాన్ని ఈ జీవగ్రంథం తెలియజేస్తుందండి. ప్రతి మనిషి, ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి మరణం అనేది ఖచ్చితం జరగాలి. మరణం అనేది ప్రతి ఒక్కరికి జరగాలి. మరణం తరువాత మనిషికి మరొక బ్రతుకు ఉంటుందా ఉండదా అని చాలామందికి ఒక డౌట్, ఇప్పుడు వచ్చిన డౌట్ కాదండి, చాలా రోజుల క్రితమే ఒక వ్యక్తికి డౌట్ వచ్చేసింది. మృతులు ఎలా లేస్తారు? మృతులు ఎలాగూ లేస్తారు? వారు ఎట్టి శరీరముతో మరలా తిరిగి వస్తారు? అసలు చనిపోయినోడు లేవటం ఏంటండి? చనిపోయిన తర్వాత బ్రతుకేంటండి? చనిపోయిన తర్వాత బ్రతుకేంటి? ఆ బ్రతుకు గనక ఉంటే, ఆ బ్రతుకు గనక ఉంటే వారు మరలా ఎలాంటి శరీరంతో తిరిగి వస్తారు చెప్పండి అని ఆ రోజు దేవుడినే ఒక వ్యక్తి సూటిగా ప్రశ్నించాడండి. ఏమని అడుగుతున్నాడు చూడండి ప్రియమైన వారలారా, కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనంలోని ఒక అద్భుతమైన ప్రశ్న ప్రపంచానికి ఇప్పటికీ అర్థం కానటువంటి మాట. ఏమని అడుగుతున్నారు చూడండి అండి, దేవుణ్ణి అడుగుతున్నాడండి. ఏమంటున్నాడు? మీరు మృతులు లేస్తారు అంటున్నారు, సాక్ష్యమేంటి, రుజువులేంటి? ఈరోజు సైన్స్ను నమ్మిన తర్వాత చాలామంది అడిగేసే ప్రశ్న అండి. ఇదిగో, మేము ఏదైనా రుజువులతో నిరూపిస్తేనే మేము నమ్ముతాము, రుజువు లేకుండా మేము అంగీకరించము, ప్రూఫ్ కావాలి అని అడిగితే దేవుణ్ణే ప్రశ్నించాడండి ఒకడు. ఏమని అడుగుతున్నాడు చూడండి వాడు, అయితే మృతులు ఎలాగూ లేతురు? చనిపోయిన తర్వాత లేస్తారు అంటున్నారు కదా, చనిపోయిన వారు ఎలా లేస్తారు? మా కళ్ళ ముందే ఆ వ్యక్తిని పెట్టెల్లో తీసకపోయి ఆ పెట్టెల్లో పెట్టి మట్టిలో కప్పి పెట్టాము, ఒక వారం 2 వారాల తర్వాత సమాధి కడదామని చుట్టూ త్రవ్వితే అప్పటికే అది పురుగు పట్టిపోయింది, వాసన వస్తే ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆ ప్రాంతాన్ని తవ్వితే అక్కడ మాంసం కానీ ఎముకలు కానీ ఏమీ లేవు. అలాంటిది అసలు మనిషి మరలా లేవటం ఏంటండి బాబు? చాలా విడ్డూరంగా ఉంది. మృతులు ఎలాగూ లేతురు? ఇదిగో, కట్టెల పైన ఆ మాంసాన్ని పెట్టి అది పూర్తిగా బూడిదలా అయిపోయేంత వరకు కూడా మేమే దగ్గరుండి కాల్చేసాము. అది 2-3 పిడతలకు సరిపోయినటువంటి బూడిదగా మారిపోతే ఆ బూడిదని తీసుకుపోయి ఎక్కడో నదిలో కలిపేశాము. ఇప్పుడు కాల్చినటువంటి అవశేషాలు లేవు. ఇదిగో, ఆల్రెడీ నీళ్ళల్లో కలిపేశాము. ఇది అసలు ఎక్కడుందో కూడా, దీని ఆనవాళ్ళు ఎక్కడా లేవు. ఇలాంటి వాళ్ళు మరలా తిరిగి బ్రతకటం ఏంటి? మనిషికి మరణం తర్వాత మరొక బ్రతుకు ఉంటుందా అని అడిగితే ఎంత మంచి ప్రశ్న అండి. దేవుణ్ణి అడుగుతున్నాడండి, మృతులు ఎలాగూ లేతురు? వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును అడిగితే దేవుడు అంటున్నాడు, ఎంత మంచి ప్రశ్న అండి. ఎంత మంచి ప్రశ్న దేవుణ్ణి అడిగితే దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రూఫ్ అండి. ఈరోజు చదువుకునే ప్రతి ఒక్కడు, చదువులేని ప్రతి ఒక్కడు అందరికీ అర్థమయ్యేటటువంటి రీతిలోనండి దేవుడు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని రాయించాడు. ప్రియమైన వారలారా, ఏమండి మనకు మనుషులకు అర్థం కావాలని కొన్ని సింబల్స్ పెడతారండి. చదువుకున్న వాళ్ళకి అర్థం కావాలి, కొన్ని సంగతులు చదువు లేని వాడికి అర్థం కావాలని మన దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయి కదండి. ట్రాన్స్ఫార్మర్లు చూశారు కదమ్మా, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఏముంటుందండి, డేంజర్ అని, ఇంగ్లీష్లోని డేంజర్ అని రాస్తారండి, రెడ్ అక్షరాలతో రాస్తారు.
అది ఎవరి కోసం? చదువు వచ్చిన వాడికి డేంజర్ అని అక్షరాలు, చదువు రాని వాడికి, చదువు రాని వాడికి రెండు ఎముకలు ఒక పొర్రె కనపడుతుందండి. ఏమంటా కరెక్టా కాదా? చదువు రాని వాడికేమో ఇది ఇది అంటుకున్న ప్రతి ఒక్కడు కూడా ఇలా మారిపోతాడు, దీని జోలికి ఎవడో రాకూడదు అని వాడికి, చదువు వచ్చిన వాడికి అక్షరాలతోని అపాయము అని రాస్తున్నారండి. ఏమంటే మనిషికే ఇన్ని తెలివితేటలు ఉంటే దేవుడు చెయ్యబోయే ఆ గొప్ప కార్యాలు చదువుకున్న వారికి, చదువు లేని వారికి, అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రేమైన వారలరా, మనిషి మరణం తర్వాత జరగబోయే ఒక కొత్త జీవితం, మృతులు ఎలాగూ లేతురు వారెట్టి శరీరంతో ఒత్తురు అని అంటే దేవుడు ఎంత ఎలాంటి మాట ఉపయోగించాడో చూడండి ప్రేమైన వారు, ఏమంటున్నాడు? ఓ అవివేకి, ఏమన్నా ఎంత మంచి ప్రశ్న అడిగితే అదేంది అసలు దేవుడు ఏమనాలా, వండర్ఫుల్, అసలు ఎంత మంచి ప్రశ్న అడిగావురా అని అడగాలండి. కానీ దేవుడు ఏమన్నా, ఓరే అవివేకి, ఓ అవివేకి, అవివేకి అంటే అర్థం ఏంటండి? ఒరే ఫూల్ అని అర్థం అండి, ఫూల్ ఇంగ్లీష్లో, ఒరే ఫూల్ అని ఒక అద్భుతమైన మాట అంటున్నాడు. నీవు విత్తునది, నీవు విత్తునది సచ్చితేనే కాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తునది అది గోధుమ గింజే కానివ్వండి, ఏ గింజే కానివ్వండి, ఒక గింజ, ఒక గింజ ఎలా ఉంటుందండి? గింజ చచ్చిపోయిందా చచ్చిపోలేదా? చచ్చిపోయింది, గింజ చచ్చిపోయింది. గింజను ఎండబెట్టేసేసారు, ఎండబెట్టినటువంటి గింజను కొద్ది రోజులు గోదాముల్లో దాచిపెట్టారు. మరలా వర్షం అనేది పడుతూ ఉండగానే రైతు వచ్చేస్తాడు, తన పొలం అంతా దున్నేస్తాడు. దున్నిన తరువాత లోపల ఆల్రెడీ చచ్చిపోయి ఉన్న ఇత్తనాలు చచ్చిపోయినా చచ్చిపోలేదా, లేకపోతే లోపల మాట్లాడుకుంటున్నాయా? లోపల ఉన్నటువంటి చనిపోయిన విత్తనాలను తీశాడు, ఎక్కడ పెడుతున్నాడు ఇప్పుడు? ఎక్కడ పెడుతున్నాడు? మట్టిని బాగా దున్ని మట్టి లోపల కప్పెడుతూ ఉన్నాడు. వెరీ గుడ్. కప్పెట్టిన తరువాత దాని మీద నీళ్లు అలా పొయ్యగానే అది ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు అలా అవగానే లోపల పెట్టిన విత్తనం ఏమైపోయింది? అది ఆల్రెడీ చచ్చిపోయింది. చచ్చిపోయిన దానిని నువ్వు సమాధి చేసావు, మట్టిలో కప్పెట్టావు. కప్పెట్టినటువంటి ఈ విత్తనం లోపల ఏం కావాలి? కుళ్ళిపోవాలి. కుళ్ళిపోవాలా వద్దా? కుళ్ళిపోవాలి. ఆ విత్తనం కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయినటువంటి ఆ విత్తనం మరలా ప్రపంచానికి ఏదో చెబుతుంది, ప్రపంచానికి ఏదో చెబుతున్నది. ఏమి చెబుతున్నది? ఇదిగో ఒక విత్తనం చచ్చిపోయిన తరువాత భూమిలో కప్పెట్టబడితే, చచ్చిపోయినటువంటి విత్తనం భూమిలో కప్పెట్టబడితే, కప్పెట్టబడినటువంటి సమాధి చేయబడిన ఆ విత్తనం ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు కాగానే భూమిని చీల్చుకుంటూ, భూమిని చీల్చుకుంటూ ఒక పచ్చని మొలక లోపల నుండి మొదలవుతుందండి. అవునా కాదంటారా? ఇది కళ్ళ ముందు జరుగుతున్నటువంటి యథార్థమైనటువంటి సంఘటన. ఇది ప్రతి ఒక్కడూ ఒప్పుకొని తీరాలి. ఒప్పుకొని తీరాలా వద్దా? చదువుకున్న వాడే కాదు, చదువు లేని వాడికి కూడా కళ్ళ ముందు జరుగుతున్నటువంటి నిజమిది. ఒక విత్తనం నీ కళ్ళ ముందు ఎందుకు చచ్చిపోయింది? చచ్చిపోయినటువంటి విత్తనాన్ని ఎందుకు భూమిలో మరలా ఎందుకు పెడుతున్నావు? మట్టిలో కప్పి పెట్టనటువంటి ఆ విత్తనం ఎందుకు కుళ్ళిపోయింది? ఆ కుళ్ళులో ఒక పచ్చని మొలక. ఇది సత్యమా కాదండి? మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇప్పటి వరకు కూడా, ఇంతవరకు దీని గురించి మీరు ఆలోచించకపోతే ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చేసిందండి. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పచ్చి నిజమండి ఇది. చచ్చిపోయినటువంటి విత్తనం బ్రతకటం ఏంటండి? చాలామంది అర్థం కాలేదండి. విత్తనాలను, ఏ విత్తనాలని విడిచిపెట్టకుండా తినేస్తామన్నారు, తినటం అలవాటు చేసుకున్నారు. నీళ్ళల్లోని నానబెట్టుకొని ఆరోగ్యానికి మంచిది అని మొలకలు వచ్చిన తర్వాత తినటం నేర్చుకున్నాడు. కానీ ఈ విత్తనం చచ్చిపోయిన తరువాత ఒక బ్రతుకు ఉంది అని నీకు చెప్పటం కోసం ప్రయత్నం చేస్తుందని ఎవరండి ప్రయత్నం చేసేది? స్ప్రౌట్స్ అని అంటాడు, ఆరోగ్యానికంట మంచిది అని అన్నాడు. కానీ ఆ స్ప్రౌట్స్ ఈరోజు నీకు చెబుతున్నాయి, చనిపోయిన ప్రతి గింజ నీకు చెబుతుంది ఒక సత్యాన్ని. అది మరణం తరువాత ఒక పచ్చని మొలక, ఆ మొలకే ఒక మొక్క, ఆ మొక్కే ఒక చెట్టు, ఆ చెట్టే ఒక మహావృక్షం, ఒక మహావృక్షం. నువ్వు విత్తినది ఎంత? నువ్వు విత్తినది చిన్నదండి, చిన్న విత్తనం అండి. చిన్న విత్తనాన్ని భూమిలో పెడితే దానికి ఇచ్చినటువంటి ఆకారం ఎంత పెద్ద గొప్ప ఆకారం ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి అండి. ఏమండి, ఆఫ్టర్ ఆల్ ఒక విత్తనానికే బ్రతుకు, మరణం తరువాత ఒక కొత్త జీవితం ఉంటే ఈ సృష్టి నీకోసం చేయబడింది. సృష్టిలో ఉన్నటువంటి సమస్తము నీకోసం చేయబడినవి. నీకోసమే ఈ సృష్టిలో ఉన్న సమస్తము చేస్తే దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు మరణిస్తే ఆ మరణం తరువాత మరొక బ్రతుకు ఉండదు అని చెప్పింది ఎవడు నీకు? మరణం తరువాత ఒక బ్రతుకు ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతానండి మీకు.
మన దగ్గర ఈ చలికాలము వర్షాకాలము ఈ టైంలోనే పొలాలు వేసే టైంలోనమ్మా గొంగళి పురుగులు అని అంటారండి. మీకు చాలామందికి తెలుసు గొంగళి పురుగులు. ఈ పురుగులు ఏం చేస్తాయంటే పచ్చని ఆకులను తింటూ ఏం చేస్తాయంటే పచ్చని ఆకులను తింటూ ఆకులను తిని పచ్చటి పసరుతోని ఆకులను తిని అవి తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాయండి. ఇది బయాలజీలో ఒక సబ్జెక్టు. ఏమంటే బాగా గమనించండి, బయాలజీలో ఒక సబ్జెక్టు. చచ్చిపోయిన బొద్దింకల గురించి, కప్పల గురించి, పాముల గురించి, ఈగల గురించి, దోమల గురించి, ఇన్నిటి గురించి నేర్చుకున్నాడు. కానీ మనిషి వాడి గురించి వాడు నేర్చుకోవటం లేదు. విచిత్రం ఏంటంటే వాడి గురించి వాడు నేర్చుకోవటం లేదు. ఇక్కడ ఈ పచ్చని పురుగులు, పచ్చని గొంగళి పురుగులు ఆకులను తిని అలా తిరుగుతూ ఉన్నటువంటి ఈ గొంగళి పురుగులు అలా నడుస్తూ ప్రాకుతూ 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 అలా వెళ్ళిపోతాయండి అండి. ఇలా వెళ్ళేటప్పుడు ఒక పక్షికి దొరకకుండా తను తాను కాపాడుకుంటుంది ఆ గొంగళి పురుగు. ఒక పక్షికి దొరకకుండా తను తాను కాపాడుకుంటుంది. ఒక జంతువు కాళ్ళ క్రింద తొక్కపడకుండా అది కాపాడుకుంటుంది. కాపాడుకుంటూ వెళ్ళి 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 ఒక ఒక గూటి దగ్గరికి వెళుతుంది. చుట్టూ కూడా తనలో ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి నీటి ద్వారా ఒక చిన్న గూడులాగా నిర్మించుకుంటుంది. గూడు లోపలికి వెళ్ళి చచ్చిపోతుందండి అది. గూడు లోపలికి వెళ్ళి చచ్చిపోతుంది. గూడు లోపలికి వెళ్ళి చచ్చిపోయినటువంటి ఆ గొంగళి పురుగు కొద్ది దినాలు రాగానే ఆ గూటిలో నుంచి మరొక కొత్త రంగుల ప్రపంచం, ఒక కొత్త జీవితాన్ని ఆరంభిస్తుంది. దానినే మనం ఏమంటామంటే బటర్ఫ్లై అని అంటామండి. చీతాకోక చిలుక, మీరు చాలామంది చదువుకున్నారండి, చీతాకోక చిలుక దాని పూర్వ జీవితం ఏంటది? ఒక గొంగళి పురుగు. గొంగళి పురుగు ఎలా ఉంటుంది? అది చూడటానికే చాలా ఏమంటారండి గగురు పొడిసే విధంగా ఉంటుంది. దాన్ని చూస్తే మీరు అన్నం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ అది మరణం తరువాత, అది మరణం తరువాత అందమైనటువంటి రంగురంగులో, అందమైనటువంటి రంగురంగులు ఉన్నటువంటి ఒక సీతాకోక సిలుకగా ఎందుకు మన మధ్యలో ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా సీతాకోక సిలుకలు అంటే మనుషులకు ఇష్టమని, ఆ బ్రతికున్న వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం కష్టమని ప్లాస్టిక్తో చేసినటువంటి సీతాకోక సిలుకలు అన్నీ గోడకు అంటించుకుంటున్నారు, అన్నీ అంటించేసుకుంటున్నారు. బాగుంది కానీ దీని ద్వారా నీకు ఒక బ్రతుకు ఉంది అన్న సంగతి ఎప్పుడండి మనం ఆలోచించేది? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకప్పుడు ఈ భూమి మీద ఫాల్కానో బర్డ్స్ అనేది ఒకప్పుడు ఉండేదండి. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్స్, ఈ టవర్స్ వచ్చిన తర్వాత పక్షుల జాతులు చాలా అంతరించిపోయినాయి. ఒకప్పుడు మన మధ్యలో ఒక పిచ్చుకలు బాగా వచ్చేది. ఇప్పుడు ఈరోజు అన్నీ చనిపోయినాయి అంటే మనిషి చేసేటటువంటి దుర్మార్గపు పనుల వలనే. అభివృద్ధి ముసుగులో ప్రకృతిని నాశనం చేశాడండి మనిషి. ఒకప్పుడు ఉండేటటువంటి ఈ ఫాల్కానో అనేటటువంటి బర్డ్స్, ఆ పక్షులు సూర్యుడిది అంటుకోవాలి, సూర్యుడి దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలతోనే అలా ఎగురుకుంటూ ఎగిరిపోతాయండి పైకి. అలా వెళ్ళిపోతూ 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 ఉన్నప్పుడు సూర్యుడు వేడి తట్టుకోలేక మధ్యలోనే కాలిపోయి అక్కడి నుంచి నేల మీద కింద పడిపోయి చచ్చిపోతాయండి. చచ్చిపోయినటువంటి ఈ పక్షులు మరలా తిరిగి మరొక కొత్త జన్మనిచ్చుకుంటూ మరలా తిరిగి సూర్యుని ఎలాగైనా అంటుకోవాలన్నటువంటి అనేక పర్యాయములు అది తిరిగి తిరిగి బ్రతుకుతూ ఉంటుందండి. ఇలాంటి సాక్ష్యాలు దేవుడు ఎన్నో పెట్టాడు ప్రియమైన వారల. ఎందుకంటే ప్రపంచం అనేది ఎవరి కోసం సిద్ధం చేయబడిందో, భూమి మీద సమస్తము ఎవరి కోసం చేయబడిందో, ఆ మనిషి దేవుని గర్భాన పుట్టినటువంటి ఆయన పిల్లలైనటువంటి మనకు మరొక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు ఈ జీవితం మరణం తరువాత ఉంది అన్న సంగతి తెలియజెప్పడం కోసమే దేవుడు ఇన్ని సాక్ష్యాలు చెప్పాడండి. అందుకోసమే కొరంతీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలోని దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడు అంటున్నాడు 36వ వచనం, ఓ అవివేకి, నీవు విత్తునది సత్యతేనే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, ఒట్టి గింజనే నీవు విత్తుచున్నావు. కానీ పుట్టబోవు శరీరమును విత్తటలేదు, అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తు దానికి శరీరమును ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరములను ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు అని ఇక్కడ 44వ వచనంలో చూడండి. 42వ వచనంలో అండర్లైన్ చేసుకోండి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఒక విత్తనం ఎలాగైతే మట్టిలో కప్పెట్టబడుతూ ఉందో,
ఒక విత్తనం మట్టిలో ఎలాగైతే కప్పెట్టబడుతుందో, కప్పెట్టబడినటువంటి సమాధి చేయబడినటువంటి ఆ విత్తనం ఎలాగైతే భూమిని చీల్చుకుంటూ ఎలాగైతే కొత్త జీవితాన్ని ఆరంభిస్తుందో, ఇదిగో మట్టిలో కప్పెట్టబడి సమాధి చేయబడినటువంటి నీ ప్రజలు నా ప్రజలు మన వారందరూ కూడా లేస్తారండి. అందే మాట 42వ వచనంలో అంటున్నాడు చూడండి, మృతుల పునరుత్థానమును అలాగే మృతుల పునరుత్థానమును అలాగే అని ఒక అద్భుతమైన మాట అంటున్నారండి. ఏమంటున్నారు, శరీరము క్షయమైనదిగా విత్తబడి నాశనమైపోయే ఈ శరీరం, ఆదాము అవ్వలు పండు తెంచిన మరుక్షణం ఈ శరీరం నాశనమైపోయింది, ఈ శరీరానికి మరణం అనేది ప్రాప్తించినటువంటి ఈ శరీరం ఇది ఖచ్చితంగా మరణం పాలైనటువంటి ఈ శరీరం మట్టిలో కప్పెట్టబడాలి, మరొక మహిమా శరీరం రాబడాలి అని అంటే, అందులో ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు అనేటటువంటి దేవాది దేవుని అద్వితీయ కుమారుణ్ణి రక్త మాంసములు ధరింపజేసి ఈ భూమి మీదకు ఆయన పంపించాడండి. ఆయన పంపించాడు, ఇదిగో మీ అందరికీ బ్రతుకు ఉంటుంది అని మీరు నమ్మాలి అని అంటే నా కుమారుణ్ణే, నా అద్వితీయ కుమారుడినే, సమస్తానికి ఎవరైతే వారసుడిగా ఉన్నాడో ఆ కుమారుడినే మీ మధ్యకు పంపిస్తాను, ఆ కుమారుడు మీ మధ్య కన్ను మోస్తాడు, ఆ కుమారుడు సమాధి చేయబడతాడు, కానీ సమాధి ఆ కుమారుణ్ణి బంధించటం అసాధ్యము. జీవాధిపతి అతను ఇదిగో దేవుని కుమారుడుగా సమాధిని బద్దలు చేసుకుంటూ ప్రపంచానికి అంతు చిక్కనటువంటి మహాజ్ఞాన సంగతులు నేర్పాడు. ప్రియమైన వారలారా, అంతు చిక్కనటువంటి మహాజ్ఞాన సంగతులు, ఇదిగో శరీరం లోపల పెట్టిన తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కుట్ర చేసిందండి. రోమన్ చక్రవర్తులు, రోమన్ ప్రభుత్వం వారు, అక్కడున్న ప్రధాన యాజకులు, పరిసయ్యులు అనేవాళ్ళు ఆయన చెప్పినటువంటి మాటలో ఎవరికి అర్థం కాలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకరోజు దేవాలయాన్ని సందర్శిస్తూ ఉన్నప్పుడు శిష్యులందరూ పోయి చెబుతున్నారండి. ఎవరికి చెబుతున్నారు, యేసు ప్రభుల వారికి చెబుతున్నారు, అయ్యా బోధకుడా ఈ దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం, ఇది గొప్ప కట్టడం అని ఎవరికి చెబుతున్నారండి, యేసు ప్రభుల వారికి చెబుతున్నారు. యేసు ప్రభుల వారు ఎవరనుకున్నారు, ఈ సృష్టికి ఆర్కిటెక్ట్ ఆయనే, ఒక పెద్ద ఇంజనీర్ ఉన్నారు చూసారా, ఈ సృష్టి నిర్మాణం అంతటికి ప్రకృతి అంతటికి ఆర్కిటెక్ట్ ఆయనే, ప్రధాన శిల్పి అతనే, ఈ సృష్టి నిర్మాణం వెనక ఆయనే ఉన్నాడు. అంత గొప్ప నిర్మాణకుడు దగ్గరకు వచ్చి వీళ్ళు వచ్చి ఏమంటున్నారు, వీళ్ళు వచ్చేసి బోధకుడా ఈ దేవాలయం చూసావా ఎంత గొప్పగా ఉందో అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభులు వారు ఒక మాట అన్నారు, ఈ దేవాలయం రాతి మీద రాయి లేకుండా ఇప్పుడు నువ్వు ఈ దేవాలయాన్ని చూపిస్తూ ఉన్నావు, ఈ దేవాలయం భవిష్యత్తు నేను చెబుతావు విను, ఇదిగో యెరూషలేములో సొలొమోను కట్టబడినటువంటి దేవాలయం బబులోను రాజు వచ్చేసాడు దాన్ని ధ్వంసం చేసేసాడు. ఆ తరువాత నెహెమ్యా యజ్రాలు మరలా తిరిగి కట్టించారు పారసికుల రాజుల కాలంలో. ఆ దేవాలయం ఇప్పుడు ఉంది, ఈ దేవాలయం మరికొన్ని దినములైన తరువాత రాయి మీద రాయి లేకుండా పూర్తిగా ధ్వంసం కాబోతుంది, దాని భవిష్యత్తును చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి ఒక సూచక క్రియ అడిగితే అన్నాడండి, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో నేను తిరిగి లేపుతాను అని అన్నాడు. 3 దినములలో తిరిగి లేపుతాను అని అంటే వాళ్ళేమనుకున్నారో తెలుసా, ఈ దేవాలయం 46 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కట్టడానికి వాళ్ళకే అంత సమయం పడితే నువ్వు చూస్తే ఎంత ఉన్నావు, ఇంతంత లేవు. నువ్వు వచ్చేయమంటున్నావు, నువ్వు వచ్చేసి ఈ దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో తిరిగి కడతావా అని అపార్థం చేసుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆ మహానుభావుడు చెప్పినటువంటి సంగతులు దేని గురించి, ఈ శరీరం అనబడినటువంటి దేవాలయం అనండి. దేవాలయం అంటే ఏమనుకుంటున్నారు, దేవాలయం అంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఏమండి, హైందవ సహోదరులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు అందరూ ఏం చేస్తారు, ఒక మందిరం కనపడింది అనుకోండి వాళ్ళకి వెంటనే గుండె మీద ఇలా చేయి పెట్టుకుంటాడు, ఎందుకు, భక్తి. చర్చిలోకి పోయేటప్పుడు ఏం చేస్తారండి, చర్చిలోకి పోయేటప్పుడు చకచక శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళిపోతాడు, వెరీ గుడ్, మంచిది. కానీ దేవుడు అందులో ఉండాలి అని అనుకోవటం లేదు, నీకు ఇవ్వబడిన నీ దేవాలయంలో ఉండాలి అని అనుకుంటున్నాడు. ఇందులో సిగరెట్ తాపడం తప్పు కదా, ఈ శరీరాన్ని పాడు చేసే అధికారం నీకు ఎవరిచ్చేశారు, ఆయన కట్టుకున్నటువంటి దేవాలయం ఇది, ఈ దేవాలయాన్ని నువ్వు పాడు చేయకూడదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దేవాలయం లోపల దేవుడు ఉండాలి అని అనుకుంటున్నాడండి, దేవుడు ఉండాలి అని అనుకుంటున్నాడు. ఈ దేవాలయాన్ని అసలు మానవ దేహమే ఒక దేవాలయం అన్న సంగతి ప్రపంచానికి మర్చిపోయిన ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి
లోకంలోని ఆయన మరణం అయిపోయి తన మరణం నుండి తరువాత మృతులలో నుండి తిరిగి లేచి ప్రపంచానికి ఒక నిరీక్షణ ఇచ్చేసాడండి. మనకి ఒక బ్రతుకు ఉంది, మనకి ఒక బ్రతుకు ఉంది, ఆ బ్రతుకు యేసుక్రీస్తులో ఉంది అన్న సంగతి ఎన్నో వందల సంవత్సరాలకు పూర్వం ప్రవచనాలు చెప్పారండి. యెషయా గ్రంథంలో అద్భుతమైన మాటలు ఉన్నాయి చూడండి, కొన్ని మాటలు చదువుదాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం నుండి చూడండమ్మా. 19వ వచనం నుంచి దేవుడు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనాలు అండి. ఏమంటున్నారు? మృతులైన నీవారు ఏం చేస్తారంటమ్మా? బ్రతుకుదురు. నీవారు బ్రతుకుదురు. ఇదిగో, మనిషి శరీరాన్ని మనిషి చేయలేదు, ఈ మానవ దేహాన్ని మనుషులు ఎవరూ చేయలేరు కాబట్టి దీని గురించినటువంటి ఆలోచన అందరూ మర్చిపోయారు. ఎవరెవరి కాలంలో వారు వస్తూ ఉన్నారు, వారి ఇష్టానుసారంగా దాన్ని వాడుతూ ఉన్నారు, అంతా వాడిన తర్వాత పనికిరాని స్థితిలోని అలా శ్మశానంలో పడవేస్తూ ఉన్నారు. అందరూ మరిచిపోయినా కూడా, ఇదిగో మీ అమ్మ దీన్ని చేయలేదు కాబట్టి మీ అమ్మ మరిచిపోతుందేమో, మీ నాన్న దీనిని చేయలేదు కాబట్టి మీ నాన్న మరిచిపోతాడేమో, కానీ దీనిని చేసింది ఎవరు? దేవుడు చేశాడండి. దేవుడు మాత్రం దాన్ని మరిచిపోలేదు. ప్రియమైన వారలారా, ఆయనకి ఒక ప్రణాళిక ఉంది ఆ శరీరంతో ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటో ఇక్కడ చెబుతున్నాడండి. ఏమంటున్నాడు? మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు ఏమైపోతాయంట, నా వారి శవములు సజీవములగును మంటిలో పడి ఉన్న వారలారా ఇప్పటి వరకు కూడా లోపల కుళ్ళిపోయామని అనుకుంటున్నారేమో, ఈ శరీరంతో నాకు పని ఉంది. బాగా ఆలోచించండి ప్రియమైన ద్వారా. ఒక విత్తనం లోపల పడితేనే అది కుళ్ళిపోయిన తర్వాత ఒక కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు. నిన్న రాత్రి నేర్చుకున్నామండి, భూమి యొక్క అగాధ స్థలములలో దేవుని చేతులతో పెట్టి అక్కడున్నటువంటి జిగటమణును తీసి ఈ శరీర ఆకార నిర్మాణాన్ని కలిగించినటువంటి దేవాది దేవుడు ఈ భూమిని ఒక రిఫ్రిజిరేటర్గా వాడుతున్నాడండి. బాగా గమనించాలి, ఈ భూమిని ఎలా వాడుతున్నాడు అనుకున్నాడు? అలన్ సింక్లేయర్ అని ఒక సైంటిస్ట్ ఉన్నాడండి, ఒక అమెరికాలోని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఏం చేశాడంటే, ఈ దరిద్రులు ఎట్టా కూడా దేనికైనా సరే రెడీగా ఉన్నారు, డబ్బులు చాలా ఉన్నాయి, ఏదేం చేస్తారు అని ఒక ప్లాన్ గీశాడు. ఏమన్నాడంటే, బాగా డబ్బున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు. అందరి దగ్గరికి వెళ్ళి, బాబు మీకు డబ్బులు చాలా ఉన్నాయి కదా, మీరేం చేస్తారంటే మీ డబ్బులు నాకు కొంత ఇవ్వండి. ఎందుకు సార్? మీరు చచ్చిన తరువాత మీ శవాన్ని భూమిలో పాతి పెట్టకుండా, బాగా వినాలి, భూమిలో పాతి పెట్టకుండా ఆ శవాన్ని నేను రిఫ్రిజిరేటర్, ఏమండి ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదండి, ఐస్ బాక్సులలో పెట్టేస్తా. ఇది ఎప్పటికీ కూడా పాడు కాదు. మీరు ముందుగా నాకు డబ్బు ఇవ్వాలి. ఎందుకయ్యా, దీనివల్ల మాకేంటి ప్రయోజనం అంటే, ఒకప్పుడు లేని మెడికల్ సైన్సెస్లో ఈరోజు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఎవరైనా గనక మందు కనిపెట్టి సచ్చిన శవాలను గనక బ్రతికించే కార్యక్రమం చేస్తే, బాబు మీ శవాలు లోపల మట్టిలో పడిపోతే మరలా తిరిగి రావడం కష్టమైపోద్ది, కాబట్టి మీరు డబ్బులు ఇచ్చేసేసి మీ శవాలను నా దగ్గర భద్రం చేసుకోండి అని అన్నాడు. బాగా సంపాదించాడు, మంచి కోటీశ్వరుడు అయిపోయాడు. దరిద్రులందరూ ఏం చేశారు? మొత్తం కూడా డబ్బులు ఇచ్చేసేసి చచ్చిపోయిన తర్వాత శవాలు ఎప్పటికీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బాగా గమనించాలి. ఏమండి, ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర ఉన్న ఒక ఫ్రిడ్జే, ఏమంటే ఐస్ పెడతారు మన వాళ్ళు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం చేస్తున్నారండి? అది వాసన పట్టకుండా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేస్తున్నారు? చుట్టూ కూడా ఐస్ పెడుతున్నారు. ఐస్ పెడితే ఇది పాడు కాదా? ఎస్, ఇది పాడు కాదు. పాడు కాదు అన్న సంగతి మనిషికి అర్థమైపోయిందండి. ఈజిప్టు అనేటటువంటి దేశంలో, ఐగుప్తు అనే దేశంలోనే పిరమిడ్లు అని అంటారండి, మీకు చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. పిరమిడ్లు అని అంటారు. పిరమిడ్ అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ సమాధి పేరే పిరమిడ్. ఏంటమ్మా? వాళ్ళ సమాధి పేరే పిరమిడ్లు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేసేదంటే, బ్రతుకున్నప్పుడే వాళ్ళ పిరమిడ్లు వాళ్ళకు వాళ్లే కట్టించుకునేది. కట్టించుకున్న తర్వాత
అక్కడ ఉన్న వారందరూ కూడా ఏం చేసేదంటే ఆ కెమికల్స్, కొన్ని రసాయన పదార్థాలను చచ్చిపోయిన శరీరానికి పోసి, ఏమండి బాగా వినాలి, చచ్చిపోయినటువంటి ఈ డెడ్ బాడీ ఉంటుంది కదా, బాడీ మీద కొన్ని కెమికల్స్ పూసేసి ఆ తీసకపోయి ఆ పిరమిడ్ లోపల పెట్టేశారు, పెట్టేసేసారు. మీకు ఇంకొక విచిత్రమైన సంగతి చెప్పిన, బైబిల్లో కూడా ఒక మహానుభావుడికి, ఒక మహానుభావుడు చూడండి ఒక్కసారి, వాళ్ళు కూడా అలానే చేసి 50వ అధ్యాయం చూడండి, ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయము మొదటి వచనం చూడండి అండి. మొదటి వచనం ఎవరు చనిపోయారు, ఎందుకు చనిపోయారు, తర్వాత ఏం చేశారో చూడండి. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వాళ్ళ నాయనే యాకోబు, యాకోబు చచ్చిపోయాడు, యాకోబు చచ్చిపోయాడు. యోసేపు ఫరో చక్రవర్తి, ఐగుప్తు దేశంలోని ఫరో చక్రవర్తి దగ్గర ఒక గొప్ప అధికారి స్థితిలో ఉన్నాడు. తండ్రి చనిపోయాడు అన్న సంగతి తండ్రి దగ్గర చాలా సంవత్సరాలు లేడు కదండి. అతను బాగా ఎక్కి ఎక్కి ఏడ్చేశాడు, ఏడ్చి ముద్దు పెట్టుకొని అతను ఏం చేస్తున్నాడు, తరువాత 2వ వచనం, తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని. దేంతోనంటమ్మా, సుగంధ ద్రవ్యములతో, సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించను. వైద్యులు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలన్నింటినీ తెచ్చి ఈ యాకోబు డెడ్ బాడీ పైన పూశారండి. ఇలా పూయటం వల్ల ఎన్ని రోజులు ఆ శవం కుళ్ళిపోకుండా ఉందో చూడండి అమ్మా, ఎన్ని రోజులు ఉందో. తర్వాత 3వ వచనం, కనుక ఆ వైద్యులు ఇజ్రాయేలును అనగా యాకోబును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి, సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. 70 దినాలు మన మధ్యలో ఉండను ఉంచుతారా, మీరు బాగా గమనించాలి, ఏమంటే 70 దినాలు మన మధ్యలో ఉండను ఉంచుతారా. ప్రధానమంత్రి కూడా లాస్ట్ 1 వీకే, కరెక్టా కదా, 1 వీక్, 1 వారం రోజులు ఉంచుతారండి. ఈ వారం రోజులు ఉంచారు ఇతన్ని, ఎన్ని రోజులండి, దగ్గర దగ్గరగా 70 రోజులు బాడీ ఏమాత్రం కూడా పాడు కాకుండా ఉంచేశారండి. ఆఫ్టర్ ఆల్ ఒక డాక్టరు తన దగ్గరున్న కెమికల్స్తోనే శరీరం కుళ్ళిపోకుండా దాచాడండి. ఎప్పటికీ పిరమిడ్లు లోపల దయ్యాలు, అక్కడ ఏమంటారు మమ్మీస్ అంటారండి, సినిమాలు మీరు చూసి ఉంటారు చాలామంది మమ్మీస్. ఈ పిరమిడ్లు లోపల ఉన్నటువంటి శవాలు ఎండిపోయినాయి కానీ కుళ్ళిపోలేదండి. విచిత్రం మీరు గమనించాలి, ఎండిపోయినాయి కానీ కుళ్ళిపోలేదు, ఎండిపోయినాయి కానీ కుళ్ళిపోలేదు. ఎందుకు, ఎందుకనంటే ఆ శవములకు సుగంధ ద్రవ్యములను పూచి లోపల పెట్టేశారు. మీరు బాగా గమనించాలి, ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి, ఒక మనిషే ఒక శరీరాన్ని కుళ్ళిపోకుండా భూమిలో జాగ్రత్త చేస్తూ ఉంటే దేవాది దేవుడికి ఏ మట్టిలో నుండి అయితే ఈ శరీరాన్ని తెచ్చాడో, ఏ మట్టిలో నుండి అయితే ఈ శరీరాన్ని తెచ్చాడో ఆ దేవాది దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ శరీరం మట్టిలో ఉండదా, మట్టిలో భద్రం చేయబడదా అని జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియమైన వారారా, మట్టి కూడా భద్రం చేస్తూ ఉందండి దీనిని, మట్టి కూడా భద్రం చేస్తూ ఉంది. భూమి అనేది ఒక గొప్ప రిఫ్రిజరేటర్ అండి, ఒక పెద్ద ఒక ఫ్రిడ్జ్ది. ఈ ఫ్రిడ్జ్లో నుంచి ఎన్ని వస్తున్నాయండి బాబు, ఎవడికి కావాలన్న ఆహారం ఎక్కడి నుండి సంపాదించుకుంటున్నాడు, ఎన్ని తరాలు వచ్చినాయండి, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని తరాలు ఈ భూమి మీదకు వచ్చాయో, ప్రతి ఒక్కడి భోజనం ఎక్కడి నుండి, ప్రతి ఒక్కడి భోజనం ఈ భూమిలోని దేవుడు భద్రం చేసేసాడు. ఆ భూమిలో నుంచి పండించుకుంటున్నారు, ఎవరికి కావలసిన వాళ్ళు తీసుకుంటున్నారు. ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని ఒక్కసారి భూమి లోపల పంచభూతాలు అని నిన్న రాత్రి చెప్పాను, గాలి, అగ్ని, నింగి, నేల, ఇవన్నీ 5 పంచభూతాలు ఉన్నాయి. ఏమండి మళ్ళీ ఒకసారి చెప్పండి, పంచభూతాలు ఏమిటో, గాలి, నీరు, అగ్ని, నింగి, నేల, ఈ పంచభూతాలు ఈ ఆకారంలో ఉన్నాయి అని నిన్న రాత్రి నేర్చుకున్నామండి. ఈ పంచభూతాలలో తప్ప ఇంకెక్కడైనా వెళ్ళదారా, నువ్వు ఎక్కడైనా సరే, కొంతమంది ఆకాశంలో వెళ్ళిపోయారు,
కొంతమంది సముద్రంలో మునిగిపోయారు, కొంతమంది నీళ్లలో తప్పిపోయారు, కొంతమంది భూమిలో కలిసిపోయారు, కొంతమంది ఆకాశంలో గాలిలో పేలిపోయారు. ఎంతమంది ఉన్నా కూడా ఈ పంచభూతాలను దాటి బయటికి వెళతారా? దేవుడు ఒక లెక్క అడుగుతాడంటండి. ఒక మాట చూడండి, దేవుడు ఒక లెక్క అడుగుతాడంట చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం చూడండి. ప్రియమైన వారలారా, సముద్రము ఏమంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాల్సిందే. ఒక సముద్రం లెక్క అప్పచెప్పాలి. ఇంతకుముందు మంటిలో పడి ఉన్న వారలారా మీరు మేల్కొని ఉత్సహించండి అని అంటే భూమి ఒక లెక్క చెప్పాలి, ఆకాశం లెక్క చెప్పాలి, సముద్రం లెక్క చెప్పాలి, పంచభూతాలు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎవరెవరైతే తమ తమ శరీరాలను ఏ ప్రాంతాల్లో వెళ్ళిపోయారో అన్ని శరీరాలు కూడా వస్తాయి అన్న సంగతి యేసు ప్రభువుల వారు 2000 సంవత్సరాలకు పూర్వం వచ్చి ఒక మంచి మాట అంటున్నాడండి. చూడండి, యోహాను సువార్త ఐదో అధ్యాయము 28వ వచనం చూద్దాం. ప్రియమైన వారలారా, 28వ వచనం అండి, 28. దేనికి ఆశ్చర్యపడకుడి, సచ్చిపోయినోడు లేస్తాడంటే ఆశ్చర్యపడతారేమో, ఆశ్చర్యపడవద్దు. మీ కళ్ళ ముందు ఎన్నో సాక్ష్యాలను ఉంచాను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరును నువ్వు నమ్మావా నమ్మలేదా, దేవుడి కోసం పనిచేసావా పనిచేయలేదా, నువ్వు క్రైస్తవుడివా అన్యుడివా, ఎవరు ఏమి తేడా లేదండి, అందరూ చచ్చిపోయిన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద ఏ నమ్మకంతో బ్రతికినా వాడు మరణించి మట్టిలో కప్పెట్టబడి ఈ పంచభూతాల్లో వాడు ఎక్కడున్నా సరే ఆయన అంటున్నాడు, ఒకనొక కాలం అనేది వచ్చేస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, ముగించేసుకుందాం, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును వచ్చెదరు, బయటికి వచ్చెదరు అని అన్నారండి. ఇక్కడ 2 పునరుత్థానాలు ఉన్నాయి ప్రియమైన వారలారా. ఏంటంటమ్మా మరలా చెప్పండి, ఒకటి మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును అని అన్నాడండి. ఇంతకు మేలెవరికి చేయాలి, కీడెవరికి చేశారు అని అంటే, నీ శరీరంతో నువ్వు మేలు చేసావా, నీ శరీరంతో నువ్వు కీడు చేసావా, నువ్వు ఒక తాగుబోతుగా ఉన్నావు, ఒక తిరుగుబోతుగా ఉన్నావు, ఒక అన్యాయస్తుడిగా ఉన్నావా? దేవుడు నిన్ను ఏమీ లెక్క అడగడు, ఇప్పుడు ఏమీ కూడా ఇప్పుడు అడగడు. అర్థమైందా? ఒకరోజు నువ్వే చేతులు కట్టుకొని ఆయన ముందు నిలబడే టైం వచ్చింది, అప్పుడు అడుగుతాడు. ఇప్పుడు నీకు శిక్షించటం లేదు కదా అని ఆయన చేత కాకుండా నిన్ను చూస్తూ ఊరుకుంటున్నాడు అని అంటే ఆయన చేతగానితనము అని మాత్రం అనుకోవద్దు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన అంతా గమనిస్తూనే ఉన్నాడు. నీకు ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని గుర్తుంచుకున్నాడో, నీకు ఎన్ని అవయవాలు ఇచ్చాడో ఆ అవయవముల లెక్క తన జీవ గ్రంథంలో రాశాడు. ఏ దినమును నీకు ఇచ్చాడు, ఎన్ని దినములు నీకు ఆయుష్ను భూమి మీద ప్రసాదించాడు, సమస్తము లెక్క ఉంది, లెక్క ఉంది, సమస్తము తన దగ్గర లెక్క ఉంది. ఇప్పుడు ఈ శరీరాన్ని నువ్వు మేలు కోసం వాడుతున్నావా, కీడు కోసం వాడుతున్నావా? మేలు కోసం వాడుతున్నావా? మేలు కోసం వాడితే నువ్వు జీవ పునరుత్థానమునకు, నిత్య జీవం ఆయనతో బ్రతికే భాగ్యం. ఇదిగో శరీరధారులుగా బ్రతుకుతున్నటువంటి ప్రపంచ మానవాళి తమ శరీరాలను ఏం చేయాలి, తమ శరీరాలను మంచి పనుల కోసం, మేలు కోసం వాడాలండి. మేలు కోసం వాడిన వాడికి ఏముందంట, మేలు కోసం వాడిన వాడికి జీవ పునరుత్థానమును, కీడు కోసం వాడిన వాడికి తీర్పు పునరుత్థానమును ఉందండి. శరీరంలో ఉన్నటువంటి ప్రతి దానికి ఒకనొక దినమున ఆయన శబ్దం వినగానే న్యాయపీఠము ఎదుట నిలవబడాలి. కొరంతీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం ముగించేసుకుందాం. కొరంతీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం
తొమ్మిది పది వచనాలు చూడండి ప్రియమైన వారలారా, తొమ్మిది పది వచనాలు అండి, అద్భుతమైనటువంటి మాటలు అండి. ఈ మాట చదివినప్పుడు నాకు భయం వేసింది ప్రియమైన వారలా. బాగా వినండి ఆ మాట, మంచి మాట అండి. ఏమంటున్నారు? కావున దేహమందు ఉన్నను, దేహమును విడిచినను, ఈ శరీరంలో ఉన్న, ఈ శరీరంలోంచి వెళ్ళిపోయినను. ఏమంటున్నారు? దేహమందు ఉన్నను, దేహమును విడిచినను, ఆయనకు ఇష్టలమై ఉండవలెనని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, ఈరోజు నిన్ను ఎవడో అడగడు. నువ్వు చీకట్లో చేసేటటువంటి ప్రతి నీచమైన కార్యమును దేవుడు చూస్తూనే ఉన్నాడు. నువ్వు చేసేటటువంటి ప్రతి అక్రమము, వ్యభిచార సంబంధమైనటువంటి ప్రతి కార్యమును దేవుడు చూస్తూనే ఉన్నాడు. మనుషులు చేస్తున్న ప్రతి పాపమును దేవుడు చూస్తూనే ఉన్నాడు. అందుకోసమే దేవుడు ఇక్కడ అంటున్నాడు అండి, అవి మంచివైనను సరే తాను జరిగించిన క్రియల చొప్పున, తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన. ఆ మాట చూడండి ఎంత చక్కగా రాశాడు దేవుడు, దేహముతో జరిగించిన. చాలామంది ఈ దేహాన్ని ఎలా వాడుతున్నారో తెలుసా? దీన్ని డబ్బులు సంపాదన కోసం వాడుతున్నారండి, శరీరాన్ని అమ్ముకుంటున్నారండి. చాలామంది వ్యభిచారంలో దిగి, చాలామంది వ్యభిచారులుగా దిగి శరీరాన్ని అమ్ముకుంటున్నారు ప్రియమైన వారలారా. అందుకోసం కాదమ్మా ఇచ్చేసింది దేవుడు. పరిశుద్ధంగా సజీవ యాగంగా నీ చేతికిచ్చి ఒక మంచి పనులు, మేలు పనులు చేసి జీవ పునరుత్థానం నిత్యము ఆయనతో బ్రతికేటటువంటి భాగ్యం ఆయనతో ఉండాలి అనని, ఆయన నిత్యము బ్రతికే భాగ్యం ఆయనతో ఉండాలని, ఆయన నీకిచ్చినటువంటి నీ దేహాన్ని ఆ క్రియల చొప్పున అవి మంచివా చెడ్డవా ఇప్పుడు లెక్క ఎవ్వరని అడగడు. నీకు ఇచ్చినటువంటి దినముల వరకు కూడా ఆయన ఓపిక్గా ఉంటాడు. నీకు ఇచ్చినటువంటి దినములు లెక్క పూర్తయ్యేంత వరకు కూడా ఏమీ చేతగాని వాడిగానే కూర్చుంటాడు. ఒక్కసారి నీ ఆయుష్ అయిపోయిందా, ఆ తరువాత నిన్ను కన్న ఎవ్వడు కూడా, నీ వారు అనుకున్న వారు, ఏ డాక్టరు, ఏ సంపాదన, ఏది నిన్ను బ్రతికించలేదు. ఆ రోజు, ఆ రోజు ఏది బ్రతికించలేదు. జయలలిత గారు మీ అందరికీ తెలుసండి, ఒకప్పుడు తమిళనాడు సీఎం గారు జయలలిత గారి కోసం కొన్ని కోట్లు కుమ్మరించారు. ప్రపంచంలో స్పెషలిస్టులు అనుకున్న వాళ్ళందరినీ పిలిపించారు. సత్యసాయిబాబా గారని మీకు తెలుసు అనుకుంటారు, పుట్టపర్తి సాయిబాబా గారు అంటారు. ఆయన గారు కూడా అనారోగ్యం పాలైనప్పుడు, బాగా వినాలి, ఆయన కూడా అనారోగ్యం పాలైనప్పుడు ప్రపంచంలోని గొప్ప గొప్ప డాక్టర్లు అందరినీ తీసుకొచ్చారు. ఆ డాక్టర్ లాస్ట్కి ఏమన్నారు తెలుసా? మేము చేయాల్సింది చేసాము, అంతా పైవాడి దయ అంటారండి. ఆ దయ ఎంతవరకు, ఆ దయ ఎంతవరకు, నీకు ఆయుష్ ఉన్నంత వరకే. అవండి మీరు అదృష్టం, మనం అదృష్టవంతులం అండి. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఇచ్చిన ఆయుష్ కాలం చాలా చిన్నదండి. 33.5 సంవత్సరాలు నాకంటే చిన్న వయసులోనే ఈ భూమి నుండి వెళ్ళిపోయాడండి మహానుభావుడు. కానీ ప్రపంచంలో ఏ ఒక్కడు చేయలేనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. తన శరీరాన్ని సజీవంగా పరలోకపు తండ్రి పనిలో వాడాడు. మరి నువ్వు నేను ఎలా వాడుతున్నాం, ఎలా వాడుతున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా? ఇదిగో నిత్య జీవం కావాలా, నిత్యాగ్ని గుండం కావాలనేది ఇప్పుడు నీ చేతిలోనే ఉంది. ఎలా నిత్య జీవం కావాలన్నా ఈ శరీరమే, నిత్యాగ్ని గుండం పాలవ్వాలన్నా ఈ శరీరమే. ఈ శరీరాన్ని గనక, ఈ శరీరాన్ని గనక ఒక మంచి విత్తనంగా భూమిలో పాతిపెట్టావా మంచి ఫలాలను నువ్వు పొందుతావు. లేకపోతే ఒక రౌడీగా, ఒక గోండాగా, ఒక దొంగగా, ఒక అంతకుడిగా, ఒక అన్యాయస్తుడిగా, ఒక అపరిశుద్ధమైన వాడిగా ఈ శరీరాన్ని ముగించుకొని ఎంతోమంది రౌడీ షీటర్లు అండి ముక్కలు ముక్కలుగా తెగిపోతూ ఉన్నారు. ఎలా పాడైపోతుంది అండి దేహాలు చూడండి. అలా గనక అపరిశుద్ధంగా మట్టిలో కప్పెట్టుకున్నావా నువ్వు మంచి ఫలములు ఇచ్చేవాడివి కావు. కాబట్టి మొత్తం నీ చేతిలోనే ఉంది. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును, మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఈరోజు సంఘంలో నీ గురించి మంచి అనుకుంటున్నారా చెడ్డ అనుకుంటున్నారనేది నీకు అవసరం లేదు. ఒకప్పుడు నువ్వు పాపాత్ముడివా, పనికిరాని వాడివా అన్న సంగతి ప్రక్కన పెట్టు. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు,
ఇక ముందు జరగాల్సింది వాక్యత్తు. ఇన్ని రోజులు నీ బ్రతుకు పరమార్థం నీకు తెలియలేదు, కానీ ఈరోజు దేవుడు చెబుతున్నాడు నీకు ఇవ్వబడిన సమస్తము నాదే. నీ కోసం అహర్నిశలో కష్టపడి తల్లి గర్భంలో పిండముగా ఉన్న నాటి నుండి నేటి వరకు నిన్ను కాపాడుకున్నాను, నీ శరీరంతో నా పని జరగాలి అనే. దేవుని పని చేస్తున్నావా, దయ్యం పని చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి సమయం అండి ఇది. ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి సమయం అండి. రోజులు అయిపోయిన తర్వాత, ఆయుష్ అయిపోయిన తర్వాత ఇలా జరిగింది అన్న దానిని అప్పుడు నిత్యాగ్నిగుండంలో దిగి ఇలా జరిగింది ఏంటి అని అనుకోవడానికి ముందే భూమి మీద బ్రతుకున్నప్పుడే దేవుడు మనకు చెప్పినటువంటి ఆయన ప్రేమమైనటువంటి మాటలు. ప్రేమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి అండి. అన్యాయస్తుడు అన్యాయస్తుడుగానే ఉండని నేను చూసుకుంటాను, న్యాయవంతుడిగా బ్రతికేవాడిని న్యాయవంతుడిగానే బ్రతకని, పరిశుద్ధుడైన వాడిని పరిశుద్ధుడుగానే ఉండని. ప్రతి వాడిని వాడి వాడి క్రియల చొప్పున ఇదిగో జీతము నా యొద్ద ఉంది. ఆ జీతము నిత్యాగ్ని గుండమా నిత్య జీవమా? అది నీ చేతిలోనే ఉంది. మీ భవిష్యత్తు జీవితాలు ప్రమాదంలోకి పోబోతున్నాయి. కన్ను మూసిన మరుక్షణాన కలకాలం కాలే నిత్యాగ్ని గుండంలో దిగితే అక్కడ ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు కాదండి, కనీసం కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత అయినా విడుదల వస్తుందా అనంటే విడుదల రాదు. ప్రియమైన వారలారా, అట్టి భయంకరమైనటువంటి నరక శిక్షలో నుండి నువ్వు తప్పించబడాలి అనంటే ఇదే సరైనటువంటి సమయం. ఎందుకు నీ కోసం రక్తాన్ని కార్చాడో యేసుక్రీస్తు తెలుసుకోండి. ఏం కోరుకుంటున్నాడో ప్రియమైన వారలారా, వ్యక్తుల మెప్పు మనకు అవసరం లేదండి. భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం దేవుడు మనల్ని మెచ్చుకుంటున్నాడా? దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా లేదా? దేవుడు మన మన చేస్తున్నటువంటి క్రియల చొప్పున నిత్య జీవం నిత్యాగ్నిగుండం ఉంది. మరి ఇక్కడ మీరు విన్నారు ఈ మాటలు, ఒక చెవితో విని మరొక చెవితోని మర్చిపోకుండా. ప్రియమైన దేవుని పిల్లలారా, వినబడినటువంటి ప్రతి మాట, ఇది నా మాట కాదు, దేవుని మాట. దేవుని పిల్లలం మనం. మన తండ్రి చెప్పినటువంటి మాటలు ఇవి. మన తండ్రి చెప్పినటువంటి మాటల ప్రకారం మన జీవితాల్లో పాటించి దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, పాపంలో తండ్రి కూరుకుపోయి నిత్యాగ్ని గుండానికి తండ్రి దగ్గర అయ్యేటటువంటి మా బ్రతుకులలో తండ్రి మీరు ప్రేమించి మీ అద్వితీయ కుమారుడు మా ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు రక్తంలో కడిగి తండ్రి మమ్మల్ని పరిశుద్ధంగా తండ్రి మార్చడానికి మీరు ఇచ్చినటువంటి ఈ మంచి శ్రేష్టమైనటువంటి పిలుపు కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు. ఈ భూమి మీద బ్రతికే ఈ కొద్ది కాలం తండ్రి, ఈ లోకంలో బ్రతికినంతకాలం కూడా తండ్రి మీ చిత్తం మీద తెలుసుకొని మీ ఇష్టాన్ని జరిగించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు, మరలా లోకంలోనికి వెళుతుండగా తండ్రి మరి సాతానుకు లొంగిపోకుండా తండ్రి విన్నటువంటి మాటలు మర్చిపోయి తమను తాము మోసపుచ్చుకొని తండ్రి నిత్యాగ్ని గుండంలోకి జారిపోకుండా తండ్రి జాగ్రత్త పరుచుకునే మంచి మనసును తండ్రి మీ బిడ్డలకు ఇవ్వండి తండ్రి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే తండ్రి, మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మరొకసారి కూడా తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి మీ బిడ్డలమైనటువంటి మేము మీ సంగతులు నేర్చుకోవడానికి తండ్రి సహాయాన్ని దయచేయండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి మీ కుమారుడు మా సహోదరుడు ఆనంద్ గారిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి, సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ కుటుంబాలన్నింటినీ తండ్రి జ్ఞాపకం చేసుకోండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలన్నింటినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ జ్ఞానం చొప్పున తండ్రి బ్రతుకులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. వారందరూ కూడా తండ్రి నిత్యాగ్ని గుండాన్ని తప్పించుకొని నిత్య జీవం పొందేటటువంటి భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్.